బాబు సంబంధం నీ లాలీపాప్స్కే సరిపోతుంది, నువ్వు నీ యాదో తిండి. నీ గురించి ఎప్పుడు వింటూనే ఉన్నాను, అస్సలు చదవట్లేదంట, హోంవర్క్స్ చేయట్లేదు. ఇదేంటి గోవిందా? నా పేరు గోవిందా కాదు, గోపాల్. రే అబ్బా, నీ యదవ కౌంటర్ లపి నుంచి చెప్పేది వినరా? ఓకే చెప్పుకో. నిజాలు చెప్పడం తప్పారా? తప్పేగా. తప్పేంటే? ఈ రోజుల్లో అమ్మాయిని లవ్ లో పడేయాలంటే అబద్ధాలు చెప్పాలా? మా తెలుగు టీచర్లా, నాకు ఈ సోది ఎందుకు చెప్తున్నావు? ఏరా, నా లవ్ నీకు సోదిలా ఉందా? లాలీపాప్ కొనిస్తే మాత్రం శ్రద్ధగా చెక్తూ ఉంటావు. చచ్చినట్టు స్కూల్ వచ్చేదాకా నేను చెప్పేది వినవే. సరే చెప్పు. నా నిజాయితీని చూసి లవ్ లో పడ్డాడు, ఇప్పుడు అదే నిజాయితీ నచ్చలేదని వదిలేసి వెళ్ళిపోయాడు. లవ్ లో ఈఫిల్ టవర్ అంత ఎత్తుకు వెళ్ళి గుండెల్లో తాజ్ మహల్ కట్టుకుంటున్న సమయంలో ఫస్ట్ కిస్ అడిగాను. అడిగితే అలా మొదటి ముద్దు కోసం ఎదురు చూస్తూ ఉండగా ఫోన్ చేసావు. పోనీ, ఆఫీసియల్ అపాయింట్మెంట్ తీసుకొని చేయమంటావా? సర్లే, ఏం చేస్తున్నావు? నీ అబ్బా ఇప్పుడే కుశల ప్రశ్నలు. ప్రియాతో ఫస్ట్ కిస్ కి రెడీగా ఉన్నా, కిస్ అవగానే నేనే కాల్ చేస్తా. మా పక్కింటి శ్యామల,
అరగంట కనపడకపోతే చాలు హడావిడి చేసేస్తుంది. నేనంటే పిచ్చి ప్రేమ అనుకోండి దానికి. ఎదురింటి గోపిగాడు ఎప్పుడు ఇంతే, ఇలాంటి టైంలోనే ఫోన్ చేస్తాడు యాదవ. హలో చెప్పరా సీన్గా. ఆయండి నేనండి, పాల సీన్ అండి. అమ్మగారు పాల డబ్బులు తీసుకోమన్నారండి. ఎక్కడున్నారండి మీరు? ప్రదీప్ తో ఫస్ట్ కిస్ కి రెడీగా ఉన్నానే, కిస్ అయిపోగానే నేనే ఫోన్ చేసి డబ్బులు ఇస్తానుగా. పాల సీన్ గడు పాల డబ్బుల కోసం ఫోన్ చేస్తాడు. పని మనిషి పావని కొత్త చీపురు కట్ట కోసం. అయ్యో మూడంతా పాడైనట్టుంది, దా మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దాం. ఏంట్రా ట్రై చేసేది, దగ్గరికి రావడం నడు మీద చెయ్యడం, నేనేమో ఫీల్ అయ్యి పిచ్చి దానిలా కళ్ళు మూసుకోవడం, తీరా ముద్దు దగ్గరికి వచ్చేసరికి నీకు ఫోన్ రావడం. అది కాదు బంగారం. బంగారమా బొంగ? ఒకసారి ఏమో శ్యామలా అంటావు, ఇంకోసారి పని మనిషి పావని అంటావు. ప్రతిసారి ప్రదీప్తో ఫస్ట్ కిస్ కి రెడీగా ఉన్నానని పబ్లిసిటీ బొచ్చు క్రేజ్ లేదు. ఎత్తుకుపోతే పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి, ఎత్తుకు రావాలంటే మున్ని దగ్గరకు రావాలి.